ప్రధాని మోదీ ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో జరగనున్న బహిరంగ సభకు అటెండ్ కానున్నారు. ఎల్బీ స్టేడియం లో బీజేపీ బీసీ గర్జన సభలో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం లో జరిగే సభలో పాల్గొంటారు. ఇక ఇదే సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటెండ్ కానున్నారు. ఇప్పటికే సూర్యాపేట సభలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మోదీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లక్ష మందిని సభకు తరలించేలా ప్లాన్ చేశారు. హైదరాబాద్ లో ప్రధాని టూర్ తో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించారు. ఇటువైపు వచ్చే వాహనాలను నాంపల్లి లేదా రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు. అబిట్స్ గన్ ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లకుండా గన్ ఫౌండ్రీ ఎస్బీఐ దగ్గర చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. ఇటు ట్యాంక్ బండ్ నుంచి బషీర్బాగ్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ ను లిబర్టీ జంక్షన్ హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తామన్నారు పోలీసులు. బీజేపీ క్యాంపెయిన్ ప్లాన్ కు సంబంధించి డీటెయిల్స్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, మోదీ టూర్ బీజేపీ ప్రచారానికి సంబంధించి అప్డేట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్ కు వస్తున్నారు. బీసీ ఆత్మగౌరవ సభ పేరుతోటి భారతీయ జనతా పార్టీ సభను ఏర్పాటు చేస్తుంది. సాయంత్రం 5:20 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో 5:30 ఎల్బీ స్టేడియం కు చేరుకుంటారు. ఎల్బీ స్టేడియం లో బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన 5:30 నుంచి 6:10 వరకు మాట్లాడతారు. అంటే దాదాపుగా 4 నిమిషాల పాటు ఆయన స్పీచ్ ఉంటుంది. సో బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అట్లనే భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి కార్యక్రమాలు రూపొందించింది అన్నటువంటి విషయాలను ఈ బీసీ ఆత్మగౌరవ సభలో చెప్తారు. ఇక ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సూర్యాపేట బీజేపీ బహిరంగ సభలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. దీంతో ఆయా ప్రజా సంఘాల్లోనూ అట్లనే బీసీ సంఘాల్లోనూ బీసీ అన్ని కులాల్లోనూ ఒక చర్చ జరుగుతుంది. సో దీన్ని వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పి భావించినటువంటి భారతీయ జనతా పార్టీ బీసీ ఆత్మగౌరవ సభ పేరుతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా తీసుకొచ్చి ఈ సభను నిర్వహిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యి హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో ఈ భారీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. మరోవైపు ముఖ్యంగా బీసీలకు సంబంధించి బీసీలలో చాలా కులాలు ఉన్నాయి, ముఖ్యమైనటువంటి కులాలు, తర్వాత కొంత తక్కువ మంది జనాభాతో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా ఈ బహిరంగ సభకు ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున హాజరు కావాలని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కోరింది. దీంతో పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు తరలించి తర్వాత ప్రజల్లోకి చేరే విధంగా బీసీ ముఖ్యమంత్రి అంశాన్ని, బీసీలకు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు, బీసీ ముఖ్యమంత్రి ప్రకటన అనేది అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ మిగతా ఏ పార్టీలు కూడా ప్రకటన చేయలేదు, కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రకటన చేసింది, మీరంతా ఈ సభను సక్సెస్ చేసి వచ్చేటువంటి ఎన్నికల్లో 56% మేర ఉన్నటువంటి బీసీలు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు కనుక ఓటు వేస్తే అధికారంలోకి వస్తాం, మీరే ముఖ్యమంత్రి అవుతారని ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలు కూడా పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఈ సభను ఉపయోగించుకొని వచ్చేటువంటి ఎన్నికల్లో బీసీలంతా కూడా ఏకతాటి మీద వచ్చి బీజేపీకి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, బీసీ ముఖ్యమంత్రి అవుతారనేది ఈ రోజు మరోసారి ప్రధాని మోదీ చెప్పేటువంటి అవకాశం. ఇక మరోవైపు 27 మంది కేంద్ర మంత్రులను కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులను చేసింది. ఈ అన్ని అంశాలను ఈ బహిరంగ సభ వేదిక ద్వారా మోడీ ప్రస్తావించబోతున్నారు. ఇక మరోవైపు ఈ సభ కోసం ఇందాక మనం చెప్పినట్టుగా ఈ సభ కోసం పెద్ద ఎత్తున పబ్లిక్ ని తరలించాలి, తర్వాత ఈ అన్ని విషయాలను మోడీ స్పీచ్ అంతా కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ అయితే ప్రయత్నం చేస్తుంది. ఇక సాయంత్రం ఈ సభ జరుగుతుంది. ఇంకా మరోవైపు ఈ నెల 11వ తారీఖున సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కు మోడీ మళ్ళొస్తున్నాడు. మన ఇంతకుముందు మహబూబ్ నగర్, అట్లనే ఇందూరు, నిజామాబాద్ సభకు 2 సార్లు ఎట్లయితే వచ్చారో, సో ఈ రేపు ఈ రోజు వస్తారు, అట్లనే 11వ తారీఖు కూడా వస్తున్నారు. అంటే 2 సార్లు బహిరంగ సభ ఉంటుంది. 11వ తారీఖు సభ ఏంటంటే అది ఎస్సీ వర్గీకరణ మీద ఒక కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపుగా 3 దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున ఎస్సీలంతా కూడా అన్ని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి మంద కృష్ణ మాదిగ కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు 11వ తారీఖు జరిగే సభ. ఇక ఈ రోజు జరిగేటువంటి సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే జనసేనకు భారతీయ జనతా పార్టీకి మధ్య పొత్తు కుదిరింది. ఇక సీట్లకు సంబంధించి ఇవాళ సాయంత్రం అన్న రేపు ఉదయం అన్న 4వ విడత జాబితా కూడా ప్రకటించే అవకాశం ఉంది.
మొత్తానికి ఆయా రాజకీయ పార్టీలు కూడా బీసీ ఆత్మగౌరవ సభ వైపు చూస్తున్నాయి ఎందుకంటే బీసీలు ఎక్కువ శాతం మంది ఉన్నారు 56% మేర బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలను అంతా కూడా ఉపయోగించుకొని వచ్చేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది భారతీయ జనతా పార్టీ చూస్తుంది మరి బీసీలు ఎంతవరకు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారు తర్వాత ఈ సభలో మోడీ ఏం మాట్లాడబోతున్నారు బీసీలను ఉద్దేశించి ఇప్పటికే బీసీ సీఎం ప్రకటన అయింది మళ్ళా ఇంకేమన్నా వేరే ఏమైనా ప్రకటనలు ఉంటాయా బీసీల కోసం ఏం చేస్తారు అనేది మోడీ చెప్తారు అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నది మొత్తంగా బీసీల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది బీజేపీ ఈ అన్ని అంశాలను బీసీలోకి తీసుకువెళ్లి బీసీలంతా కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఇంకా మరోవైపు ఎల్బి స్టేడియం పరిసర ప్రాంతాలు ఎందుకంటే బసీర్బాగ్ ఆ రూట్ లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది అటు సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది ఇటు ఎల్బి స్టేడియం లో మోడీ సభ ఉంది కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు విధించారు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని కూడా సూచించారు సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఈ బీసీ ఆత్మగౌరవ సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేసి బీసీలోకి భారతీయ జనతా పార్టీ పోగుర్తును తీసుకెళ్లి మొత్తానికి ఒక వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికేలా బీసీలు అందరూ మద్దతు పలికేలా ఒక ప్లాన్ ఒక వ్యూహం రూపొందిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ సభ ద్వారా బీసీలకు ఏం చేయబోతున్నారు తర్వాత బీసీలకు ఎట్లా అండగా ఉండబోతున్నారు అనేది మోడీ చెప్పేటువంటి అవకాశం అయితే మనకు కనపడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.